हाय हेलो फ्रेंड्स ना पेरु अंजय्य मेरु चूस्तुन्नारु रंजित प्रापर्टीज फ्रेंड्स ई रोजु मुनगनूर विलेज लो 149 स्क्वायर यार्ड्स लो गल वेस्ट फेस लो गल इल्लु 2 इयर्स ओल्ड अंटे 2 संवत्सराल पात इल्लु मी मुंदुकु तीसुकोच्चानु ई इल्लु पूर्ति विवरालु तेलवालंटे वीडियोनु कूडा एक्कड स्किप चेयदनि मायकोमनवि फ्रेंड्स मोदटिसारि मा चानल चूसिनटे तप्पकुंडा सब्स्क्राइब चेसुकोगलरु ई काल सेव चेयकुंडा इल्लु विवरालकु वेल्दां फ्रेंड्स फ्रेंड्स इल्लु पूर्ति विवरालकु इल्लु मनकु मुनगनूर विलेज मुनगनूर अने विजयवाड़ा हाईवे हयत नगर बस स्टाण इल्लुकु चेरुकोवडानिकि केवलम 3 किलोमीटर डिस्टेंस लो मनकु इल्लु 149 स्क्वायर यार्ड्स लो वेस्ट फेस लो दीन मुंदु रोड मनकु 25 फीट वाइड रोड मनकु ड्रैनेज वच्चेसिंदि कृष्ण वाटर वच्चेसिंदि इल्लु डेड एंड इल्लु चाला बागुंटुंदि बेस्ट कंस्ट्रक्शन 2 इयर्स ओल्ड मन पार्किंग पार्किंग चूसुकोंडि कार पट्टा बैक पेट्टुकुने विधंगा उंडि दीनिकि मुख्य विषय दीनि साइज चूसुकोनट्लयिते मनकु मुंदु वच्चेसि मनकु 24.4 उंटुंदि లోత వచ్చేసి మనకు 45 ఎనకో ఒకసారి 45 ఉంటుంది ఒకసారి 46 అంటే మనకి ఈశాన్య పెరిగింది కాబట్టి 100నకి ఒక ఇల్లుట్ల ఈశాన్య పెరుగుతా చాలా మంచి బెస్ట్ కన్స్ట్రక్షన్ చెప్పొచ్చు ఫ్రెండ్స్ మనకు G+1 పర్మిషన్ అండ్ తుర్కెంతల్ మున్సిపాలిటీ ఇంటికి వస్తుంది మీరు ఇది చూసుకున్నట్లయితే మనకు కంప్లీట్ ఈ వెస్ట్ ఫేస్ లో గల మనకు సింహద్వారం ఇచ్చినారు దానికి చుట్టూ చూసుకుంటే మనకు టైల్స్ ఉంది పైన ఫాల్స్ సీలింగ్ కూడా బాగుంది ఫ్రెండ్స్ మనకు చిన్న ఫ్లోర్ కింద ఫ్లోరింగ్ చూసుకుంటే మనకు మా గ్రానైట్ వేయడం జరిగింది ఏదైతే మీరు మెట్లు చూసుకుంటారో మనకు 3 నుంచి 3.5 ఫీట్ మెట్లు ఇవ్వడం జరిగింది మెట్ల కింద మనకు ఒక వాష్ పాయింట్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇప్పుడు వెస్ట్ ఫేస్ లో గల లోపలికి వెళ్ళే 2 బిహెచ్కే హౌస్ చూద్దాం ఫ్రెండ్స్ మనం వెస్ట్ ఫేస్ నుంచి అయితే మెయిన్ ఎంట్రెన్స్ కి అయితే అవుతున్నాం చూడండి మనకు హాల్ లాంగ్ హాల్ ఇవ్వడం జరిగింది మనకు కింద ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకు మార్బుల్స్ ఇవ్వడం జరిగింది చుట్టూ పట్టీలతోని పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనకు 2 ఇయర్స్ ఓల్డ్ కాబట్టి చాలా మంచి బ్రహ్మాండంగా ఉంచుకురు ఏదైతే మీరు చూసుకుంటున్నారో ఇదొచ్చే మనకు డైనింగ్ పాయింట్ చూసుకోండి వీళ్ళు కూడా డైనింగ్ ఎలా పెట్టుకున్నారో మనకి ఇక్కడ వచ్చేసి టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది ఆర్చ్ కూడా మనకు చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్లయితే ఇదొచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూము ఇదొచ్చేసి కామన్ బాత్రూము ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం ఫ్రెండ్స్ చూసుకోండి మనకు ఒక దివాన్ వేసుకొని రెండు దివాన్లు కూడా వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా అయితే మనకు ఇవ్వడం జరిగింది పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ తో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్లోరింగ్ అయితే మనకు మార్బుల్స్ అని చెప్పుకున్నాం కదా దీనికి వాడిన డోర్స్ కానీ హార్డ్వేర్ సామాన్ చాలా బాగుంది ఇది వచ్చేసి మన కామన్ బాత్రూమ్ లో ఇండియన్ కల్చర్ ఇచ్చారు ఫ్రెండ్స్ మనకు చేయకడుకు ఏదో వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది ఇది చూసుకున్నట్టయితే మనకు మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి ఫ్రెండ్స్ మనకు ఇందులో 6x6 బెడ్ వేసినాక కూడా చుట్టూ తిరిగే విధంగా అయితే చాలా బాగుంది పైన ఫాల్ సీలింగ్ విషయంలో కానీ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చూసుకోండి ఇంకా మనకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది పైన వరకు టైల్స్ వేశారు చూశారు కదా ఫ్రెండ్స్ మనకు అన్ని రకాల చాలా బాగుంది మనకి ఇది వెస్ట్ ఫేస్ ఉంది కానీ నార్త్ కూడా మనకు ఒక డోర్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనకు వెంటిలేషన్ పరంగా హాల్ లో మనకు రెండు పెద్ద విండోలు ఇచ్చారు ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇది కిచెన్ కి వెళ్లే దారిలో మనకు పూజ గది ఇవ్వడం జరిగింది దీనికి ఆనుకొని ఇది ఆగ్నేయం అవుతుంది ఒకరు ఉండి వంట చేసుకునే విధంగా అయితే మనకు ప్లాట్ఫామ్ విషయంలో కానీ వెంటిలేషన్ విషయంలో కానీ వంట సామాన్లు పెట్టుకునే విధంగా అయితే మనకు అన్ని సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఒక డోర్ తీసుకున్నట్టయితే మనకు ఇటు వెనక నుంచి కూడా మనకు వాష్ పాయింట్కి వెళ్లే విధంగా ఉంది ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఇది 2 BHK హౌస్ ఇటు వెనుకకి వెళ్ళినట్టయితే వచ్చినట్టయితే మనకి ఇది ఈశాన్యం అవుతుంది ఈస్ట్ డోర్ లో అయితే మనం బయటకు వచ్చినాము చూసారు కదా మన ఈశాన్యం పెరిగిందని చెప్పాను కదా మనకు ఇక్కడైతే బోర్ ఇవ్వడం జరిగింది బోర్ మొత్తం 60 ఫీట్లకి నీళ్లు పట్టి నీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఇది చూసుకుంటే మనకు 1000 కెపాసిటీ గల సంప్ ఇచ్చారు ఇటు ఇల్లు చుట్టూ మనకు సెట్ బ్యాక్ ఉంది ఇక్కడ కూడా మనకు వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ప్రతి వీడియోలో చెప్పినట్టే విధంగానే మనకు ఇల్లు రేట్ ఎంత అమ్మాల చుట్టుపక్కల లొకాలిటీ ఏంది దీనికి మనకు బ్యాంక్ లోన్ పరంగా ఎంత వస్తుంది మనకని టెర్రస్ పైనకి వెళ్ళి అన్ని విషయాలు చర్చిద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో ఉంటుంది చాలా మంచి బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు ఇది వచ్చేసి మొత్తం టోటల్ 149 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది మనకు ఈశాన్యం 20 గజాలు పెరిగింది కాబట్టి చూసుకున్నట్టయితే మీరు చూసుకున్నట్టయితే మనకు పైనుంచి చూడండి ఒకసారి మనకు 20 గజాలు అట్లా పెరిగి దాన్ని నిలబెట్టి 128 గజాలు ఇల్లు నిర్మించండి ఫ్రెండ్స్ ఇక చివరగా మనం రేట్ పరంగా చూసుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు 68 లక్షల రూపాయలు చెప్తున్నారు ఇది ఫైనల్ రేట్ కాదు ఇంకా మీకు సిట్టింగ్ లో కూడా తగ్గే ఛాన్స్ ఉంది ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నట్టయితే మనకు 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్ లో మీకు ఒక 75% నుంచి మీ ప్రొఫైల్ మంచిగా ఉన్నట్టయితే 80% కూడా బ్యాంక్ లోన్ వస్తుంది ఎందుకంటే ఇది G+1 పర్మిషన్ అండ్ తుర్కెంజాన్ మున్సిపాలిటీ పర్మిషన్ ఉంది కాబట్టి దాని గురించి ఎలాంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ ఈ ఇల్లు లొకేషన్ కు రావాలన్నా ఇల్లు గురించి ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే పైన మా నంబర్స్ కోరుతుంది మా నంబర్ కాల్ చేస్తే ప్రతి విషయంలో మీకు దగ్గరుండి సలహాలు ఇవ్వడం జరుగుతుంది సదా మీ సేవలు అంజయ్య తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదములు